హలో ఎవ్రీవన్ నేను మీ అనురాధ వెల్కమ్ బ్యాక్ టు అను బ్లాక్స్ బెంగళూరు ఈరోజు వీడియోలో చేపల పులుసు అండి ఇది చిన్న చేపల పులుసు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందులోను బాంబగారు చేసే చేపల పులుసు అండి పాతకాలం పద్ధతిలో చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా చూసే ముందు మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ చేపల కూర తయారు చేయడానికి ముందుగా చిన్న చేపలండి ఇవి వన్ కేజీ తీసుకున్నాము వీటి పేరు అర్జున్ అండి వీటిని ఈ కుండలో వేసి రుద్దితే ఈ చేపల మీద ఉన్న పొట్టు మొత్తం పోతుందండి తర్వాత ఈ చిన్న చేపలకి తలలు తోకలు గిల్లేసేయాలి మళ్ళీ రెండుసార్లు ఉప్పు వేసి వాష్ చేసుకోవాలి చూడండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నామండి మనకి ఈ చేపలని క్లీన్ చేసుకోవడానికి మాత్రమే కొంచెం టైం పడుతుందండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ చేపలలో ఒక ఐదు పచ్చిమిరపకాయల్ని మధ్యలో ఇలా పొడవుగా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి అలాగే రెండు పెద్ద సైజు టమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక పచ్చి మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనము ఇంకా పోపు వేయాల్సిన అవసరం లేదండి ఈ బామ్మగారు అన్నీ కూడా ఇందులోనే వేసేస్తారు ఇదే ఈ బామ్మగారు స్పెషల్ అండి ఇది పాతకాలంలో ఇలాగే చేసేవాళ్ళండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు త్రీ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బామ్మగారు ఇలాంటి చేపల కూరలు చాలా బాగా చేస్తారండి ఎండి చేపలైనా పచ్చ చేపలైనా చాలా వెరైటీగా చేస్తారు ఇందులో రకరకాల వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసి చేస్తారు అది మనకైతే ఇప్పుడు వాళ్ళకి తెలియదండి కానీ ఈ బామ్మగారు అయితే ఆయిల్ కూడా వేయకుండా ఒక్కొక్కసారి చాలా బాగా చేస్తారండి ఈ బామ్మగారి వంటలని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలండి చాలా బాగుంటాయి చూడండి ఇప్పుడు ఇందులో పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని ఇలా నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకోవాలి చూడండి ఈ చింతపండు పులుసుని ఇలా చిక్కగా కలుపుకొని వేసుకోవాలండి ఈ పులుసుని ఈ చేపలు ఉన్నాయి కదండి వీటి పై వరకు వేసుకోవాలండి ఇలాగా ఈ చింతపండులో మరీ ఎక్కువ వాటర్ వేసుకొని పలుచుగా వేసుకోకూడదండి కూర కూడా పలుచబడిపోతుంది టేస్ట్ అంతగా బాగుండదు మనం ఈ చేపల కూరలో ఎటువంటి మసాలా పౌడర్లు కానీ ఏమీ యాడ్ చేయడం లేదు కాబట్టి చిక్కటి చింతపండు పులుసుని మాత్రమే యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు వీటన్నిటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇంతే అండి ఈ పాత్రని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని ఈ చేపల్ని ఉడికించుకోవాలి చూడండి వాటర్ కూడా ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాత్రను పెట్టుకోవాలి ఇందులో ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని దీని మీద మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ కూరని ఉడికించుకోవాలి చూడండి మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఒక మసిగుడ్డ సహాయంతో ఈ పాత్రని ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి గెరిటి పెట్టి కలపకూడదండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద మూత పెట్టి అడుగంటకుండా జాగ్రత్తగా ఉడిగించుకోవాలి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ కూర అయితే ఇప్పుడు ఉడికిపోయిందండి దీన్ని గెరిటితో అస్సలు కలపకూడదండి గుర్తుంచుకోండి ఇలా మసిగుడ్డతోనే ఇలా ఈ పాత్రని అటు ఇటు కదుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయడం లేదు ఇంతే అండి బామ్మ చేసిన చిన్న చేపల కూర రెడీ అయిపోయింది ఇది రాగి సంగటి ముద్దులకైనా రైస్లోకైనా దోశలకైనా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందండి మీరు కూడా ఈ బామ్మ చెప్పిన విధంగానే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని క్వీక్ అండ్ టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్